హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే హ్యాపీగా ఉన్నాను మా పొలాల్లో తిరుగుతా. మీరు ఎలా ఉన్నారు? ముందు మీకు మళ్ళీ మర్చిపోతాను, మీకు వీడియో తీసే కారణం ఏంటంటే మీకు నాకు 10 లక్షల డైమండ్ దొరికిందని ఎప్పుడో చెప్పినట్టుగా గుర్తు. అది ఎక్కడ దొరికింది ఏంటి చూపించడానికే మీకు వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఆ వీడియో వివరాలన్నీ చెప్తా మీకు. నాకు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం దొరికింది 6 క్యారెట్ల డైమండ్. ఇక్కడైతే 6 లక్షలు అన్నారు, హైదరాబాద్లో 10 లక్షలు అన్నారు. అది తీసుకెళ్ళి హైదరాబాద్లో పారేసుకున్నాను. నా కర్మగాలి, నా అదృష్టం అంతే అనుకున్నా. ఇక మర్చిపోయేదండి. ఇక మళ్ళీ ఈ మధ్య మామూలుగా వీడియోలు ఎత్తుకుంటానే తిరుగుతున్నా. తిరుగుతుంటే ఇక మీకు వీడియోలు కూడా చేయాలనిపించింది, చేస్తున్నాను. అందరూ నన్ను సపోర్ట్ చేయండి బాబు. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, షేర్లు చేస్తూ ఉండండి, లైక్లు చేస్తూ ఉండండి. ఇట్లాంటి వీడియోలు మీకు మొత్తం ఆ ఏరియాలో ఎక్కడెక్కడ నేను తిరిగింది ఏంటి అన్నీ వివరంగా వీడియోలు అన్నీ పెడతా. అవన్నీ పెట్టిన తర్వాత మీకు ఈజీగా తెలుస్తుంది ఎక్కడ ఎత్తుకోవాలి ఏంటి అనేది కూడా. లేకపోతే ఎక్కడెక్కడో ఎత్తుకుతాం, ఏమిటో తిరుగుతాం, ఎక్కడా తెలియదు. కొంతమంది చాలామంది చాలా వీడియోలు చేస్తున్నారు, దానికి చాలా బాగానే చేస్తున్నారు. కానీ నేను 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను కాబట్టి మీ అందరికీ క్లియర్గా చూపిద్దామని చెప్పి ఒక్కొక్క ఏరియాలో తీసి చూపిస్తూ ఉన్నా. ఇంకా 4-5 వీడియోలు దాకా ఉన్నాయి. ఆ వీడియోలన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని అన్నీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతం నాకు ఆ దొరికిన డైమండ్ ఎక్కడ దొరికింది అనేది చూపిస్తాగలుగుతున్నాను. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అందులో ఈ వీడియోలో ఒక తాడి చెట్టు కనపడుతుంది. ఆ తాడి చెట్టు దగ్గరలోనే ఆ తాడి చెట్టు ఉన్న ప్లేస్లో కూడా 3 మందికి 3 వజ్రాలు దొరికినాయి. అంటే అయితే నేను చూడలేదు, ఈ తాడి చెట్టు దగ్గర దొరకటం మట్టుకి నేను చూసా. ఎక్కడ జోనగిరి దగ్గర దోనాన దగ్గర గుళ్ళో ఉండేవాడిని అన్నాను కదా, ఆ గుళ్ళో ఉన్నప్పుడు చూసా నేను. ఇదిగో వస్తుంది, ఇక నాకు దొరికిన డైమండ్ ప్లేస్ చూపిస్తా, జాగ్రత్తగా పరిశీలించండి. ఈయనతో మాట్లాడదాం. ఇప్పుడు పగిరా అవతల ఏ ఊరు అది? చెల్లంపల్లె. అదే కోట ఉన్నది. నీకేమైనా దొరికినాయి ఎప్పుడన్నా? బయట వాళ్ళ దొరుకుతున్నాయి, మీకు దొరకట్లేదేంటి? ఇక ఈ రాయి చూడండి, అసలు రోలు ఎప్పుడు ఇదివరకు వజ్రాలు ఏరుకున్నప్పుడు వాళ్ళ పచ్చళ్ళ కారాలు నూరుకోవటానికి ఈ రోలును వాడేవాళ్ళు. అంత ఇదిగా ఉంటాయి. ఇక్కడ ఇది బంగారం వజ్రాల గురించి ఎదుగుతున్నారని చెప్పాను కదా, సర్వే చేస్తున్నారని. దాని గుర్తులు అన్నమాట ఈ మార్కింగ్. ఆ మార్కింగ్లో ఎందుకో ఏంటో మనకు తెలియదు. ఈ రాయి చూడండి, ఇది నాకు వజ్రం దొరికిన దగ్గరలోనే ఉంది. ఇది దీని మీద అక్షరాలు చూడండి, పురాతన రాతలు. ఆ లిపి ఏంటో మనకు తెలియదు. ఎవరన్నా దీని సంగతి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లు పెట్టండి బాబు. అదే జియోలాజికల్లో ఎవరు అంటారు కదా పరిశోధనలు చేసేవాళ్ళు, వాళ్ళైనా సరే ఈ రాయి నేను చూపిస్తా. నా కనుక ఫోన్ చేసిన మెసేజ్ పెట్టిన దగ్గరలో పడ్డామండి మనం, ఆ దొరికే ప్లేస్కి వెళ్తున్నాము. నాకు వజ్రం దొరికిన ప్లేస్కి వెళ్తున్నాను. జాగ్రత్తగా చూడండి, అదిగో తాడి చెట్టు చూశారు కదా, ఆ తాడి చెట్టు దగ్గరే చాలా వజ్రాలు దొరికినాయి. వచ్చాం 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 బాబు, వచ్చేసాను ఆయన.
ఇదిగో ఇదిగో నేను మా చేత్తో మార్కింగ్ చేసి చూపిస్తాను. అదే ప్లేస్లో నాకు దొరికింది ప్లేస్. 10 లక్షల చేతులారా పారేసుకొని వజ్రం అన్నమాట నాకు కర్మ. బాబు మీరు అట్ట పారేసుకోమాకన్నా ఆయన వచ్చిన గాడికి అమ్ముకొని రండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా చాలా జాగ్రత్తగా తీసుకురండి. ఇగో ఇప్పుడు నేను తిరిగి చూపించిన ఏరియా అంతా కూడా బంజరు భూమి. ఇక్కడ నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఏరకుండా ఒక పూట ఇక్కడ ఏరుతా. ఎక్కడన్నా పొలాలు పొలాల్లో ఏరాలంటే అప్పుడు వెళ్తా. ఫస్ట్ ఈ ఏరియాలోనే చూస్తాను నేను.